हेलो एवरीवन, वेलकम और वेलकम बैक टू आवर चैनल वैशूस टाइम फॉर फूड। ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే। ఈ రోజు వీడియోలో ఇండియన్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తూ 3 కలర్ బిర్యానీ చేయబోతున్నాను। చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్, ఆల్సో నేచురల్ గానే చేశాను, ఎలాంటి కలర్స్ యూస్ చేయలేదు। ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది। స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ గా చూసేయండి। ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయలేదు, సో మీకు కలర్స్ ఎగ్జాక్ట్ గా కనపడకపోవచ్చు, బట్ వీలైనంత వరకు ట్రై చేశాను। సో ఇది ఎలా చేశానో ఇప్పుడు చూపించేస్తాను। వైట్ గ్రేవీ కోసం నేను ఒక మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, నువ్వులు, అలాగే కాస్త వేడి నీళ్ళను వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రైండ్ చేసిన పేస్ట్ ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు గ్రీన్ కలర్ రావడం కోసం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చిని వేసుకొని చాలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఆరెంజ్ కలర్ కోసం నేను టొమాటోస్, అల్లం, ఇంకా వెల్లుల్లి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇది కూడా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం। దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ స్లైసెస్ని ఇందులో యాడ్ చేసుకోండి। ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకోండి। ఇదే ప్యాన్లో కాస్త జీడిపప్పు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకోవాలి। ఇప్పుడు ఆరెంజ్ కలర్ గ్రేవీ కోసం అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి కాస్త ఆనియన్స్ని స్లైస్ చేసుకొని వేసుకోండి। ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోండి। అలాగే ఇందాక మనం చేసి పెట్టిన ఆరెంజ్ కలర్ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి। ఇది బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి రెడ్ బెల్ పెప్పర్స్ అంటే రెడ్ కలర్లో ఉన్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోండి। ఈ ప్లేస్లో మీరు క్యారెట్స్ కూడా యూజ్ చేయొచ్చు। అలాగే ఇందులోకి కారం, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇంకా చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి। ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి। ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని సపరేట్ చేసి పెట్టుకోవాలి। ఆరెంజ్ కలర్ కోసం గ్రేవీ రెడీ అయిపోయింది। ఇప్పుడు వైట్ గ్రేవీ కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ స్లైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అలాగే ఇందులోకి అన్ని బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేయండి। ఇది కాస్త ఫ్రై చేసుకుని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన వైట్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేయండి। ఇది కాసేపు ఫ్రై చేసుకొని ఇందులోకి స్లిట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి। ఇప్పుడు మష్రూమ్స్ని యాడ్ చేసేయండి। టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। అలాగే కోర్స్గా గ్రైండ్ చేసిన మిరియాలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి। ఇందులోకి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, మష్రూమ్స్లో ఉన్న వాటరే రిలీజ్ అవుతుంది కాబట్టి। ఇప్పుడు ఫ్లేమ్ కంప్లీట్గా లో పెట్టి ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోండి। మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోండి। అంతే అండి। వైట్ కలర్ కోసం కూడా గ్రేవీ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం గ్రీన్ కలర్ ఎలా చేయాలో చూసేద్దాం। దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై చేసుకొని ఇందులోకి బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోండి। అలాగే మనం ఆల్రెడీ చేసి పెట్టిన గ్రీన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేయండి। ఇది బాగా ఫ్రై చేసుకొని గ్రీన్ క్యాప్సికమ్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి। అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। అలాగే ఇందులోకి ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। కాస్త వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి 5 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోండి। చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ కోసం గ్రేవీ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసేసుకుందాం। దానికోసం బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి మన బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి। అలాగే కాస్త ఆయిల్ని వేసుకొని రాళ్ళ ఉప్పును కూడా వేసుకోండి। నీళ్ళు బాగా మరిగిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి। ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని రైస్ని బాయిల్ అవ్వనివ్వాలి। ఇది 80% వరకు కుక్ అవ్వాలి। ఇప్పుడు బిర్యానీ లేయరింగ్ ప్రాసెస్ చూసేద్దాం। దానికోసం ముందుగా ఒక లేయర్ రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి। దీనిపై 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి। అలాగే కాస్త బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇంకా జీడిపప్పు వేసుకొని వీటిపై కాస్త బిర్యానీ మసాలాని చల్లుకోవాలి। ఇప్పుడు మరొక థిన్ లేయర్ ఆఫ్ రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి। అలాగే మనం ప్రిపేర్ చేసిన 3 కలర్ కర్రీస్ని ఇప్పుడు స్ప్రెడ్ చేసేసుకుందాం। ఫస్ట్ మనం ఆరెంజ్ కలర్ని స్ప్రెడ్ చేద్దాం। ఇప్పుడు వైట్ కలర్, ఇంకా ఫైనల్గా గ్రీన్ కలర్ని స్ప్రెడ్ చేసుకోండి। వైట్ కలర్ ఇంకా క్లియర్గా కనిపించడానికి కొబ్బరిని ఈ విధంగా తురుముకొని వేసుకుంటున్నాను। మీరు పన్నీర్ని కూడా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు। ఈ ప్రాసెస్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి। చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ చేసుకొని దీన్ని దమ్ పెట్టుకోవాలి। నేను స్టవ్ పైన ఒక పాత పాత్రని పెట్టుకొని దీనిపై ఈ బిర్యానీ పాత్రని ప్లేస్ చేస్తున్నాను। దీన్ని 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి। అంతే అండి, 10 నిమిషాల తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమే। ఇప్పుడు నేను ఫ్లిప్ చేసి మీకు ఎలా వచ్చిందో దీన్ని చూపించేస్తాను।3 డిఫరెంట్ కలర్స్లో 3 డిఫరెంట్ ఫ్లేవర్స్తో బిర్యానీ రెడీ అయిపోయింది। టేస్ట్ చాలా బాగుంది। ఇది జస్ట్ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తున్నాము। ఏదైనా తప్పుగా అనిపిస్తే ఫర్గివ్ చేయండి। అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి। తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్। జై హింద్।